ప్రతిరోజు పరిగెత్తనంటే పరిగెత్తుతూ ఉన్నావు. పరిగెడుతూనే ఉండడానికి నేనేమైనా పిచ్చుతానా? మధ్యరాత్రిలో లేచి నడిచి వస్తాను. మీ బృందాన్ని చూశాక పరిగెత్తడం స్టార్ట్ చేస్తాను. నా బృందం అంత టెర్రర్ గా ఉంటుందా? అవును, నా తమ్ముడు వైకుంఠం చూడలేదు కదా. చూడలే గానీ సింగం వాడిని చూసుకుంటూ ఉంటాడు. నువ్వేం భయపడకు. రాత్రికొచ్చి చెప్తానని చెప్పావే, ఏంటది? అదా, ఆరు నెలలుగా ఫాలో చేస్తున్నాను మిమ్మల్ని. నువ్వు? అయ్యో బాబోయ్, అబ్బాయిలు అమ్మాయిలు ఫాలో అయితే వెంటనే మీరు కనిపెట్టేస్తారు, కానీ నువ్వు నన్ను ఆరు నెలలుగా ఫాలో అవుతుంటే నాకేం తెలియలేదే. ఎప్పుడైనా మొహం చూస్తే కదా కనిపెట్టడానికి, పరిగెడుతూనే ఉంటారుగా. అందుకే నువ్వు పరిగెత్తున్నావా? అవును, మిడ్ నైట్ లో మేమే బయటికి రాము, నీకు భయం ఏంటిగా? భయం ఏంటి? నిన్ను చూసే భయంతో మేం పరిగెత్తున్నాం. ఎలాగోలా నువ్వు నా చెరికి చిక్కావు, వేరే ఎవరికైనా చిక్కుంటే ఏమై ఉండేది? హలో, ఏదో మీరే పెద్ద పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేనే మిమ్మల్ని పట్టుకున్నాను. గట్టిగా చెప్పకో, తోలొచ్చేస్తాను. నాకు డౌట్. ఏంటి? మీరెందుకు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు? ఎవరు దొరకలా? హే, నిజమే, ఎవరు దొరకలా. మా అమ్మ ఉన్నంత వరకు దాని గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది. అమ్మ వెళ్ళిపోయింది, దాని గురించి మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. అది మాత్రమే కాదు, ప్రేమించాలి. మనం ప్రేమించడం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు రావాలని ఆశపడ్డాను. ఎదురు చూడ్డం కూడా అందమే. అందంగా వచ్చి నిల్చున్నావు, సంతోషంగా ఉంది. ఏముంది, ఆరు నెలలు వృధా చేయకుండా స్ట్రైట్ గా వచ్చి నాకు చెప్పేసుంటే ఈ పాటికి నీ కడుపులో ఆరు నెలలు పెట్టి పెరుగుతూ ఉండేది. సరే, ఇకపై నేను వెయిట్ చేయలేను. నేను అస్సలు వెయిట్ చేయలేను. తొందరగా ఇంటికి రండి. సరే పద, వెళ్దాం పద. మీ నాన్నగారితో వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అంతేనా? అంతే, వేరే ఏం లేదు. నిజంగా? నిజంగా. ఒట్టు? ఒట్టుగా. నిజంగానా? ప్రామిస్. రైట్, బయలుదేరు. అదిగో వచ్చేసారు. బయలుదేరు. దయ్యంలో వెళ్ళనా దేవతలో వెళ్ళనా? ఆత్మగా వెళ్ళు, అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. వేసుకుని బయలుదేరు, పరిగెత్తు. వాళ్ళ కంటికి కనపడకుండా వెళ్ళు. ఎవరో ఏంటో చెప్పిందా? అది విదేశీ దయ్యం సింగం. అది మన ఊర్లోనే తిరుగుతుంది కదా. అది ఆరు సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది, జర్మనీ అమ్మాయి. అవును, అదే ఇది. తన్ని మనం హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు ప్రాణాలతోనే ఉంది కదా. అదేంటంటే డాక్టర్ ఏదో తప్పుడుగా ట్రీట్మెంట్ చేసాడు, అందుకే. అలా అయితే డాక్టర్ ను వెతుక్కుంటూ వెళ్ళారు కదా. ఆ ఇంటి అడ్రస్ కనిపెట్టి ఆయన మూడు నెలల క్రితమే లేపేసింది. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చిందంట? కృతజ్ఞతలు చెప్పడానికి. మనకు తను ఆరు సంవత్సరాల తర్వాత సింగం అడ్రస్ తెలియలేదని నాతో చెప్పుకుని ఏడ్చింది. వదిలిపెట్టలేరే. నాకు ఒక చిన్న అనుమానం సింగం. ఏంటి? జర్మనీ దెయ్యానికి తెలుగు ఎలా తెలుసు? ఆరు సంవత్సరాలు అటు ఇటు తిరిగింది, తెలుగు రాకుండా ఉంటదా? అవును, డీల్ ఏంటో చెప్పిందా? అది పెళ్లి చేసుకుంటే టీచర్ వదిలేస్తానండి. సరే సింగం, పార్వతి టీచర్ని నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పు. అది నన్ను పెళ్లి చేసుకోమంది. తనే చెప్పిందా? జేవిఆర్, నాకు అర్థమైపోయింది. నాకు కూడా అర్థమైంది. అయితే ఇంకెక్కడెందుకు? మరి బయలుదేరు. దీనికా ఇంత ఇలా పరిగెట్టింది?